రీసెంట్గా టీఎస్ ఆర్జేసీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి కదా అయితే దీంట్లో మరొక అప్డేట్ ప్రజెంట్ ఓన్లీ ఆన్లైన్ రిజల్ట్స్ లింక్ మాత్రమే ఇచ్చారు అయితే కొంతమంది భయపడుతున్నారు ఏంటి అంటే మాకు ర్యాంక్స్ డిస్ప్లే అయ్యాయి మార్క్స్ డిస్ప్లే అయ్యాయి కానీ సీట్ అలాట్మెంట్ చూపించట్లేదు అనేసి సో మీకు సీట్ అలాట్మెంట్ ఎందుకు చూపించట్లేదు అంటే ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకటి రావడం జరుగుతుంది ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేసి సేమ్ ఇదే వెబ్సైట్లో ఉంటుంది ఈ మెరిట్ లిస్ట్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఎక్కడ సీట్ అలర్ట్ అయ్యింది అనేది తెలియజేస్తారు ఆ తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ కనుక అయితే మీ మొబైల్ నెంబర్కి మెసేజెస్ అండ్ ఏ స్కూల్లో సెలెక్ట్ అయితే అయ్యారో ఆ స్కూల్ నుండి మీకు కాల్స్ రావడం జరుగుతుంది సేమ్ ఇదే ప్రాసెస్ టీఎస్ఎంజెబీసీకి కూడా ఉంటుంది కాకపోతే అది మహాత్మా జ్యోతిబాపులే స్పెషలీ ఫర్ బీసీ వెల్ఫేర్ ఇది వచ్చేసరికి నార్మల్గా అన్ని క్యాస్ట్ల వాళ్ళకి ఉంటుంది ఈ రిజల్ట్స్ తర్వాత ఇంకా కొంతమంది ఫేజ్ వన్ ఫేజ్ టూ తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేసి డౌట్ వస్తుంది సీట్స్ ఫిల్అప్ అవ్వని చో ఒకవేళ ఫిల్అప్ అవ్వలేదు అంటే డెఫినెట్గా స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ వెబ్సైట్ని ఒకసారి చూడండి మీరు నార్మల్గా ఏ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకున్న ఈ వెబ్సైట్ మెయిన్ మనకి వీటీజీ సెట్ కానివ్వండి సైనిక్ స్కూల్ రిజల్ట్స్ కానివ్వండి లేకపోతే ఫైన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఏ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇది మనకి కామన్ ఇక్కడ చూడండి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లిక్ ఇయర్ అని ఉంది కదా ఈవెన్ ఈ డిగ్రీ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అన్న కూడా మీకు ఈ టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ వెబ్సైట్ మాత్రమే ఉపయోగపడుతుంది అట్లా త్రీ ఉంటాయి ట్రైబల్ వెల్ఫేర్ది ఒకటి మహాత్మా ఒకటి సోషల్ వెల్ఫేర్ ఒకటి ఇక నెక్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించిన రిజల్ట్స్ గురించి ఇవి కూడా మనకి ఇంకొక టెన్ ఆర్ వన్ వీక్లో రిజల్ట్స్ డిక్లేర్ అయితే అవ్వడం జరుగుతుంది మీరు టీజీ విజయసెట్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయి చెక్ చేసుకోవాలి అనుకుంటా కూడా టీటీడబ్ల్యూఆర్ఏస్ వెబ్సైట్ని విజిట్ చేసినా కూడా మీరు గురుకులం కాలేజ్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు సో అట్లా అనమాట నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇదే కాలేజెస్లలో టాప్ కాలేజెస్ అడుగుతున్నారు టాప్ కాలేజెస్కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేసాము ఛానల్లో ఉన్నాయి ఒకవేళ ఎవరైనా చూడలేదు అంటే ఆ వీడియోస్ వెళ్ళి చూసేసేయండి సో ఇది వాళ్ళ అప్డేట్ అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో ఎవరికైతే రాలేదో మీరు కార్పొరేట్ అడ్మిషన్స్కి అయితే అప్లికేషన్స్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే రిపీటెడ్గా చెప్తా ఉంటే స్టూడెంట్స్కి కొంచెం ఎక్కువ గుర్తుకుంటుంది అనే ఒక ఇంటెన్షన్ తోటి కార్పొరేట్ అడ్మిషన్స్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో మిస్ చేసుకోకండి ఆల్రెడీ కార్పొరేట్ కార్పొరేట్ అడ్మిషన్స్కి సంబంధించిన లింక్ యాక్టివేట్ అయిపోయింది నేను డైరెక్ట్గా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ చూడండి అప్లై నవ్వని ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఏంటంటే మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ ఇయర్ రెగ్యులరా లేకపోతే మీరు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ ఏంటి అనేది ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తాయి రెగ్యులర్గా నేను సిబిఎస్ఈలో చదువుకున్నాను నేను అప్లికేషన్ చేసుకోవచ్చా అప్లికేషన్ చేసుకోవచ్చు కాకపోతే మీ డిస్ట్రిక్ట్ బోర్డు ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది దెన్ యూ క్యాన్ అప్లై నెక్స్ట్ ఈ ఎస్ఎస్సి డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ లొకాలిటీ ఏంటి మీ మదర్ ఏం చేస్తారు అనేది మెయిన్గా ఎక్కువ అడుగుతారు ఎందుకు మదర్ది అనేది కూడా చెప్తాను బికాజ్ ఇక్కడ స్మాల్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా లైక్ మహిళా సంఘాలు కానీ అట్లా వీళ్ళల్లో ఉంటే కొంత ఒక ట్వెల్వ్ హండ్రెడ్ స్కాలర్షిప్ ఎంతో కొంత రావడం అయితే జరుగుతుంది అందుకోసమని బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు అది కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు బట్ ప్రజెంట్ అయితే మీ మదర్ ఒకవేళ ఏదైనా వర్కర్ అంటే మహిళా సంఘం గ్రూప్లో ఏదైనా వర్కర్ కానీ ఏదైనా అయితే డెఫినెట్గా ఎంటర్ అయితే చేయండి కొంతమంది ఇట్లా ఎంటర్ చేస్తే నాకు సీట్ రాదేమో అనేసి భయపడతారు అదొకటి ఇంకొకటి ఇన్కమ్ ఏ ఇన్కమ్ ఉంటే ఏమవుతుంది ఇన్కమ్ లేకపోయినా కూడా నేను అప్లికేషన్ చేసుకుంటాను అని అనుకుంటారు బట్ సీరియస్లీ అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు చాలామంది లైట్ తీసుకుంటారు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుంది అప్లికేషన్ చేసుకోవచ్చు అని అనుకుంటారు బట్ అసలు అది ఫామ్ మిమ్మల్ని తీసి అది రిసీవ్ చేసుకోదనమాట మీరు అప్లికేషన్ చేసినా కూడా అందుకోసమని మనకి ఆల్మోస్ట్ వన్ మంత్ టైం ఇస్తారు ఇది అప్లికేషన్ చేసుకోవడానికి ఈ వన్ మంత్ గ్యాప్లో మీరు ఒక వన్ వీక్ స్పెండ్ చేసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది ఆ వన్ వీక్ అయిపోయిన తర్వాతనైనా సరే అప్లికేషన్ చేసుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటి అంటే మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా రియంబర్స్మెంట్ రావాలి అనుకుంటే వస్తుంది సో అందుకోసమని ఇది హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట అండ్ ఇంకొకటి ఈ కార్పొరేట్ అడ్మిషన్స్లలో జాయిన్ అయిపోయాక ఎట్లాంటి డబ్బులు ఏమైనా కట్టాలా అనేసి చాలా మందికి డౌట్ వస్తుంది మనం ఎట్లాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు కంప్లీట్గా ఫ్రీ ఒకవేళ మనము నార్మల్గా బుక్స్కి అంటే నోట్బుక్స్కి వాటికి అయితే పే చేసుకోవాల్సి ఉంటుందేమో బట్ కాలేజ్ ఫీ కానివ్వండి మీ టెక్స్ట్ బుక్స్కి వాటికి వీటికి అయితే ఏముండదు కంప్లీట్గా మనకి సోషల్ వెల్ఫేర్లో ఎట్లయితే ఉంటుందో అట్లే కాకపోతే ఇవి అన్నీ కార్పొరేట్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు కొంతమంది సెలెక్టెడ్ స్టూడెంట్స్కి ఈ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తారు ఎంత జీపీఏ ఏబో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది సో అదేంటంటే సెవెన్ పాయింట్ జీరో ఏబో అంటే సెవెన్ గ్రేడ్స్ సింపుల్గా చెప్పాలంటే మీకు సెవెన్ గ్రేడ్స్ అట్లా ఉన్నాయంటే మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీరు కింద కమెంట్ చేయండి డెఫినెట్గా అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్